నేను గుంటూరు ప్రదేశానికి వెళ్ళి ప్రేయర్ చేసుకొని ప్రేయర్ అయిపోయాక కొండవీడి చర్చి కాడికి వచ్చా. కొండవీడి చర్చి కాడికి వచ్చి అక్కడ కాసేపు దేవునితో గడుపుకొని అక్కడ నుండి రిటర్న్ అవుతూ ఉంటే లింగారావు పాలెం అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక పెద్ద కాలువ పారుతూ ఉంది. అది విచిత్రంగా ఉంది కాలువ. కాలువ మీద కాలువ ఉంది, కాలువ మీద కాలువ. ఒకటి ఇట్లా ఉత్తర దక్షిణాలు పారుతూ ఉంటే ఒక కాలువ తూర్పు పడమరలో పారుతూ ఉంది. అది వెరైటీ గట్టాడు కాలువ. అంటే కాలువ అంటే వాగండి, మురికి కాలువ అనుకున్నారు. ఆ కాలువ ఒడ్డున చుట్టూ ఎక్కడా ఇళ్ళు లేవు. కాలువ ఒడ్డునే ఒకే ఒక పాక ఉంది. ఆ పాక దగ్గర ఒక చిన్నోడు చేపలు శుభ్రం చేస్తున్నాడు. ఆ కాలువలో పట్టిన చేపలు నేను బండి అక్కడ ఆపి దిగి ఆ చిన్నోడి దగ్గరికి వెళ్ళి కాలువ ఏదో విచిత్రంగా ఉందే అని అంటే నా పక్కన ఉన్న తమ్ముడు అన్నాడు, ఆ పాకలో దేవుణ్ణి నమ్ముకున్న ఒక పెద్ద ఆవిడ ఉందన్న అన్నాడు. అవునా అని ఆమె దగ్గరికి వెళ్ళిపోయా. ఇంట్లోకి వెళ్తే ఓ పెద్ద ఆవిడ, ముసలి ఆవిడ, తనకి ఫ్యామిలీ ఉంది కానీ వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ గృహాల్లో ఉంటా ఉన్నారు. ఆ తల్లి ఒక్కతే ఉంటుంది. యేసుప్రభు ఫోటో పెట్టుకుంది, అక్కడ కొవ్వొత్తి వెలిగించుకొని కూర్చుంది. జోరున వాన పడుతుంది, పలకరించేదానికి ఎవరు లేరు, ఒక్కతే కూర్చోనుంది. ఆ ఇంట్లోకి వెళ్ళి తొంగి చూస్తే నేను పోయినాక వెలిగించింది కొవ్వొత్తి. నేను వెళ్ళేసరికి ఆ మంచం మీద కూర్చొని లేవలేని స్థితిలో ఒక్కతే ఉంది. నేను వెళితే ఎవరయ్యా అని అడిగితే ఇట్లా 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 అంటే ఆమె నాతో కొన్ని మాటలు మాట్లాడి, వానైనా వరదైనా ఏ పరిస్థితి అయినా ఒక్కదాన్నే అయ్యా. ఎన్ని సంవత్సరాల కంటే నా భర్త కన్ను మూసి 13 ఏళ్ళు అయింది. ఈ 13 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటున్నాను. నేను ఈ కాలువ కట్ట మీదకి వచ్చి 50 ఏళ్ళు అయిందండి. ఆమె దీనస్థితి చూసినప్పుడు నాకు బాధ వేసింది. ఎందుకంటే నాకు తెలిసిన అంచనా ప్రకారం ఒక 75 ఏళ్ళు ఉంటాయి ఆమెకి, ఈజీగా ఉంటాయి. కానీ ఆ మంచంలోనే ఉంటుంది, లేచి తిరిగి ఫ్రీగా నడవగలిగే పరిస్థితి ఆమెకి లేదు. ఏదో ఉన్న ఓపిక కొద్దీ అంత అన్నో అంత కూర ఆమె తిప్పలు పడి వండుకుంటూ ఉంటుంది. అది అలా ఉంది ఆమె ఇంట లోపల. నేను కాసేపు మాట్లాడాను, ఎవరో అనుకుంది ఆమె. అనుకుని నేను అడిగిన వాటి గంభీరంగా సమా, పెద్దమ్మ ఒక్కదానే ఉన్నావు వెనక కాలవా, ఇక్కడ పలకరించి ఏదన్నా జరిగినా అయ్యా అంటే వచ్చి కాపాడే దిక్కు ఏమి లేదు, ఒంటరిగా ఉన్నావు. అసలు ఎలా ఉంటున్నావు అంటే నాకు ఏసై ఉన్నాడయ్యా, నాకు ఏసై ఉన్నాడు అని కొన్ని అడిగిన వాటికి జవాబులు చెప్పింది. అది కదిగా ముందు అన్ని సామాగ్రి పెట్టుకొని చూడండి. ఆ లోపల ఉన్న మంచమే నేను కూర్చున్నాను. ఆ ఎంట్రన్స్లో సామాగ్రి పెట్టుకున్న సామాను ఆ మంచం మీద కూర్చుంటుంది. ఆ సామాగ్రి అంతా ఆ వండుకునే అవన్నీ కూడా దగ్గర పెట్టుకొని అంత ఆకలి అయితే అంత వండుకొని తిని అక్కడే అడ్డం పడిందట. ఇవన్నీ ఏడ దొరుకుతీరా నీకు అనుకోవాకండి. ఏమైనట తీసుకెళ్తాడు నన్ను, మరి నేనేం చేసేది. దేవునికే స్తోత్రం. విరక్తిగా ఉందా మీకు ఏమన్నా? అయితే విచిత్రం చెప్తా వినండి. పాపం శనివారం రోజు అంటే నిన్నటి సాయంత్రం వేళ నేను వెళ్ళాను. వర్షం బాగా జోరును పడుతూ ఉంది. వర్షం పడితే ఇల్లు కారిద్ది. కరెక్ట్గా వర్షం పడేటప్పుడే నన్ను తీసుకెళ్ళాడు ఏసయ్య ఆ ఇంటికి. అయితే ఆమె అడిగిన వాటికి సమాధానం చెప్పి ఎందుకు మీరెవరయ్యా అంది. మీరెవరయ్యా అంటే మాది చిలకలూరుపేటలే. ఆహా, చిలకలూరుపేట, ఇటెందుకు వచ్చారు అంది. ఇట్లా ప్రేరికి వెళ్ళి వస్తున్నా వాళ్ళు అంటే ఈ ఉన్నవాళ్ళలో నాతో ఉన్న తమ్ముళ్ళలో ఒకడు అడిగాడు, చిలకలూరుపేట శాలేమరాజు గారు తెలుసా నీకు అని అడిగాడు. ఆ విన్నానయ్యా, రావాలంటే రాలేకపోయాను, ఆయన ఒకసారి నా చూద్దామని ఆశగా ఉంది, రాలేకపోయానయ్యా, కలవలేకపోయాను. చాలాసార్లు అనుకున్నాను ఆయన, చాలాసార్లు అనుకున్నాను ఆయన అంటా ఉంది.
ఆమె ఆశపడింది నన్ను చూడాలని, కానీ వచ్చే పరిస్థితి లేదు. అప్పుడు ఇక నేను ఆమెను పలకరించి, ఆ నువ్వేం బాధపడవాకులే, నువ్వు అక్కడికి రాలేవని ఏసయ్య ఆయనే ఇక్కడికి పంపించాడులే అన్నాను నేను. అప్పుడు ఆమె చేతితో టార్చ్ లైట్ ఉంది, నా ముఖానికి వేసింది. నా ముఖానికి వేసి, అయ్యా ఆ పేపర్లో ఆ ఫోటోలో చూశాను అయ్యా, నువ్వే కదా నేను అని కన్ఫర్మ్ చేసుకొని చేతులు జాపి పెద్దగా ఏడ్చిందమ్మా. నేను అనేసరికి చేతులు జాపి అయ్యా అని పెద్దగా ఏడ్చింది. నాకెవరు పిల్లలు ఉన్న ఇటు అటు వెళ్ళిపోయారు, నేను ఇక్కడ చాలా కాలంగా ఉన్నా, నన్ను తీసుకెళ్ళయ్యా నీతో పాటు, నన్ను తీసుకెళ్ళయ్యా, నాకెవరు లేరయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా అని బోర్ ఏడ్చింది. ఆమె చర్చికి వెళ్ళిద్దంట ఎప్పుడన్నా ఓపుకుంటే, ఎవరన్నా ఆ రోడ్డున వచ్చిపోయే వాళ్ళు ఆటో వాళ్ళు ఎవరన్నా సపోర్ట్ చేస్తే వచ్చి ఆ చర్చికి వెళ్ళడానికి ఆటో వాళ్ళు ఎక్కించుకుంటే ఎక్కి మందిరానికి పోయించుకుంటా. ఆ పాస్టర్ గారు వస్తాడని ఎదురు చూస్తుందంట, ఎంతసేపు చూసినా ఆయన రాలేదయ్యా, లేకపోతే శనివారం సాయంత్రం ఆయన వస్తాడు, ఇలా రాలేదే అని బాధపడుతున్నందుకు దేవుడు నిన్ను పంపించాడు అని ఏడ్చి ఆమె గోడు చెప్పుకొని పసిపిడలాగా చేతులు జాపి నన్ను తీసుకెళ్ళు నేను వస్తానని ఏడ్చింది ఆమె. మరి నేనేం చేయాలా? వాన్ పడితే కారిద్దయ్యా, ఇదంతా గారిద్దయ్యా, నేను ఉండలేనయ్యా, నా వల్ల కావట్లేదు, నాకు శక్తి లేదు, నేను చేసుకొని తినేదానికి నాకు లేదు, ఓపుకుంటే అంత చేసుకుంటా లేకపోతే అట్లనే బండుకుంటానని ఆమె దీన కాదు ఒక్కతే చుట్టూ అడివి ఏం చేయాలా. సరే మామ బాధపడవాకు, ముందు పరదా పంపిస్తాను, వానబడ్డ కూడా కారకుండా పైన కప్పిస్తాను, అది ఆమె ఇల్లు. తర్వాత దేవుని సెలవు అయితే నేను నిన్ను తీసుకెళ్ళి నా దగ్గరే పెట్టుకుంటాలే, నువ్వేం బాధపడవాకు అని చెప్పా. అలాంటి దీనులైన వృద్ధులు, నేను మాట చెప్పటం కాదు, క్రియ. అక్కడ పరిస్థితి చూడండి, హెచ్ఐవి వ్యాధికి గురైన సోదరి తన చిన్న బిడ్డతో ఒకసారి నా దగ్గరికి వచ్చింది, నన్ను చూసి ఆ బిడ్డను చూపించి ఏడ్చింది. ఏందమ్మా అంటే, హెచ్ఐవి బలహీనతతో నా భర్త చనిపోయాడు, నాకు ఇద్దరు పిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లగాడు, వీడికి బలహీనత ఉంది, పాపకు కూడా ఉంది. నేను గురువాయపాలెం దగ్గర ఒక హెచ్ఐవి హోమ్లో ఉంటానన్నా, ఒక హెచ్ఐవి హోమ్ ఒకటి ఉంది వ్యాధిగ్రస్తులకి, ఆ హోమ్లో ఉంటాను నేను. అయితే వీడు చచ్చిపోయేటట్టున్నాడన్నా, అన్నం తింటలేదు, వీడి కళ్ళు తేడా వచ్చినాయి, ఒళ్ళు చెడిపోయింది, వీడు ఆహారం తింటలేదు, రోజురోజుకి చిక్కి శల్యం అవుతున్నాడు. వీడికి మీరు తెలుసన్నా, వీడు నా దగ్గరకు వచ్చి, అమ్మా నాకు ఒక ఆశ తీర్చవా అని అడిగాడు. ఏంట్రా అని అడిగితే, నన్ను ఒక్కసారి శాలేమన్న దగ్గర తీసుకెళ్ళవా, నేను చచ్చిపోతానమ్మా, లేకపోతే అన్న ప్రార్థన చేస్తే నేను బతుకుతానమ్మా, నన్ను ఒక్కసారి అన్న దగ్గర తీసుకెళ్ళమ్మా అని అడిగాడంట. వాణ్ణి తీసుకొచ్చింది, ఎట తీసుకొచ్చింది తెలుసా? ఆ హోమ్లోకి వెళ్తే వాళ్ళు బయటికి రానిరట. నువ్వు తరచుగా వెళ్తా వస్తా ఉన్నావు, నీ ఇల్లు అనుకుంటున్నావు ఏంటి, నువ్వు వెళ్తే మేము రానియో అని ఆపేస్తాడు. కాబట్టి వాళ్ళకి చెప్పకుండా కూతురికి చెప్పి, అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, తమ్ముడు తీసుకొని నేను వెళ్తా, ఒకవేళ నన్ను మళ్ళీ రానిస్తే వస్తాను, లేకపోతే ముగ్గురు రోడ్డు మీద అనాథలం అయ్యాకంటే ఇక్కడ నీ కడుపన్న నిండిద్ది కదా, నేను అబ్బాయిని తీసుకెళ్ళి అన్న దగ్గర చేర్చి అన్నకు చూపించుకొని ఆమె రాణిస్తే మళ్ళీ వస్తాను, ఇక్కడ ఉండే యజమానులు లేకపోతే ఎట్లనో నా తిప్పలే పడతాను, నువ్వన్నా బాగుండమ్మా అని కూతుర్ని అక్కడ పెట్టి తమ్ముడికి శాలేమన్నం చూపించుకొని వస్తానని చెప్పి గోడ దగ్గరికి వచ్చి గోడ వాడిని దాటిపించి ఆమె కూడా గోడ దూకి ఆ బిడ్డను తీసుకొని నా దగ్గరికి వచ్చింది.
ఆ బిడ్డను తీసుకుని నా దగ్గరికి వచ్చింది. వాడు నిజంగా ఖరాబ్ అయిపోయి అన్నాడు. వాడు నా దగ్గరికి వచ్చి నిలబడి నాకు వెళ్ళి ఎలా చూస్తావు అన్నాడు. బాగలేదు, వాడికి తిండి లేదు, కళ్ళ నుంచి ఏందో రకమైన ద్రవం వస్తూ ఉంది, ఒళ్ళంతా చెడిపోయి ఉంది, సన్నగా అయిపోయి బలహీన పడిపోయి నిజంగా చావుకు దగ్గరయ్యాడు వాడు. ఎందుకమ్మ ఇట్లా అయిపోయి అంటే ఏడుస్తుంది, అమ్మ ఏడుస్తుంది, వాడు ఏడుస్తున్నాడు. వాడి దగ్గర తీసుకొని వాడి కోసం ప్రార్థన చేసి వాడి తల్లిని ఓదార్చి ఒక 4-5 రోజులు ఇక్కడే ఉంచుకొని మందిరంలోనే వాడికి బట్టలు చెప్పులు అవన్నీ తీసుకొని వాడిని కొంచెం రైట్ చేసుకొని కరెక్ట్ చేసుకున్నా, బాగు బతికాడు, బాగున్నాడు. 4-5 రోజుల్లోనే వాడు సెట్ అయిపోయాడు. అది ఒక దేవుని బిడ్డ దేవుని బిడ్డ నడిపే హోమే. అది అన్యులది కాదు, ఒక క్రైస్తవునిదే, అంటే క్రైస్తవురాలిది. పేరు నేను చెప్పనులే, ఒక క్రైస్తవురాలిది. అయితే 4-5 రోజుల తర్వాత అమ్మ కూతురు కూడా ఉందన్నావు, ఆ పాప ఎక్కడ ఉందంటే హోమ్లోనే ఉందన్నట్టు. మరి ఆ పాపకి ఎట్లమ్మా అంటే వెళ్ళాలన్నా, ఆ పిల్ల పరిస్థితి బాగలేదు, ఇప్పుడు వీడు బాగున్నాడు, ఆ పాప ఎట్లుందో తెలియదు, నాకెక్కడ ఆదరణ లేదన్నా, అందుకని ఈ బాధలు, వెళ్తే నన్ను రానీరన్నా అన్నాడు. అంది ఆ పాప, ఆమె తల్లి, పిల్లగాడి తల్లి. నేను వాడిని అడిగాను నిజమేనరా అని అడిగితే, నిజమే, వాళ్ళు తిడతారు, రానివ్వరు అని వాడు కూడా చెప్పాడు. రానిపోవటం ఏంట్రా, నేను వస్తా, నేను దేవుని బిడ్డనే సేవకుణ్ణి, నాకు తెలిసి వాళ్ళకి తెలిసే ఉంటుంది నా గురించి, కాబట్టి నేను వస్తా. నేను వచ్చాను, నేను మీ పక్షంగా నేను మాట్లాడితే వాళ్ళు రానిస్తారా, వాళ్ళు దేవుని బిడ్డలే కదా అంటే బండెక్కారు. వాళ్ళని తీసుకెళ్ళా మధ్యాహ్నం వేళ, ఎండ మండుతుంది, గేట్ వేశారు. గేటు ముందు నేను చాలాసేపు నిలబడ్డా, గేటు తీసి లోపలికి రానిలే. ఆ యజమానురాలు ఎక్కడో ఉంది ఆమె, వేరే ఊర్లో, అక్కడ ఉండే పరిచారకులు ఉంటారు కదా, వాళ్ళు నన్ను ఎరిగినోళ్ళు. లోపల వాళ్ళు నిలబడి వాళ్ళు బాధపడుతున్నారు, కానీ గేటు తీయట్లే. శాలేమన్నా మిమ్మల్ని ఇలా నిలబెట్టాల్సి వచ్చిద్దని మేము ఎప్పుడూ అనుకోలేదు అన్నారు వాళ్ళు. ఎందుకంటే మా యజమానురాలు ఊరుకోదు, ఖచ్చితంగా మిమ్మల్ని తిట్టింది, ఆ అనుమతి లేకుండా ఎవరిని లోపలికి ఎంటర్ చేయకూడదు. సరే, ఆమె నంబర్ ఇవ్వండి అమ్మా, నేను మాట్లాడతాను, నేను లోపలికి రాను, మీరు రా, మీరు ఇబ్బంది పడద్దు. అంటే బయట వ్యక్తులు వస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, నేను రాను. కానీ ఈమె ఎక్కడికి వెళ్ళలేదు, నా దగ్గరికి వచ్చింది, పిల్లవాడు చచ్చిపోతాడేమని భయంతో ప్రార్థన చేయించుకుందామని వచ్చింది, ఈ 2 మొక్కలు చెప్పి ఒప్పచెప్పి వెళ్ళిపోతానమ్మా అన్న. ఫోన్ చేస్తే ఆ సోదరుని నిందించాలని కాదు, లేకపోతే ఆ మీద పొరపాటుగా ప్రచారం చేయాలని కాదు, కానీ సేవ చేసే వాళ్ళ మనసులు ఇంత కఠినంగా కూడా ఉంటాయా అనేది నాకు అర్థమయ్యి చెప్తున్నాను నేను. అమ్మా ఇట్లా ఈ పేరు కలిగిన సోదరి, ఆ ఫోన్ ఎత్తింది ఆమె, ఈ పేరు కలిగిన సోదరిని నేను తీసుకొచ్చానమ్మా. అంటే నువ్వెవరు అందే, నేను చిలకలూరుపేటలో సేవకుండా సేవ చేస్తున్నాను, నా పేరు శాలేమరాజు అంటే. అయితే అందా, అయితే అంటే నా దగ్గర ఉందమ్మా ఈ 4 రోజులు, ఆ పిల్లవాడికి బాగాలేకపోతే తీసుకొచ్చి వదిలిపెడుతున్నానమ్మా. అంటే నువ్వెవరు వదిలిపెట్టడానికి, నీకు ఆమెకి ఏమి సంబంధం అందా, నీకు ఆమెకి ఏమి సంబంధం, ఏం సంబంధం ఉండి నీ దగ్గరికి వచ్చింది అంది. ఇక నాకు సౌండ్ లేదు, నా పక్కనున్న తమ్ముడు ప్రభు కుమార్ ఫోన్ తీసుకొని, ఏం మాట్లాడుతున్నావు అమ్మా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, సేవ చేస్తున్నావు కదా, ఆలోచన లేకుండా మాట, ఏ నువ్వెవడివి, నువ్వెవడివి, మనిషినమ్మా అని. అయితే నీకు ఆయనకి ఏం సంబంధం అని అడుగుతున్నావు, దైవజనుణ్ణి ఏం సంబంధం ఉంటుంది, మానవత్వం అమ్మా. ఫోన్ అతనికి అని అతన్ని తిడుతుంది ఫోన్లో. ఇక
అమ్మాయిని ఆ అబ్బాయిని అడిగాను, ఏం చేస్తావు, పాప లోపల ఉందన్నావు. అంటే ఆ లోపల ఉన్న వాళ్ళు ఒకళ్ళు అన్నారు, అన్న ఆమె ఫలానా ఊర్లో ఉంటుంది, ఈ అమ్మాయిని అక్కడికి తీసుకెళ్తాం, ఎట్లనో చెప్పుకొని కాళ్ళు పడితే చేర్చుకోవచ్చన్నా, మీరుంటే ఒప్పుకోరన్నా, మీరు వెళ్ళిపోండి అన్న. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, అప్పుడు ఒక ఆలోచన కలిగి బాధితురాలుగా ఉన్న ఒక బిడ్డను తీసుకెళ్ళి మానవత దృక్పథంతో తోడ్పాటు అందిస్తే నీకేమి సంబంధం అని అడిగింది. దేవుడు నాకు అవకాశం ఉంటే ఈ హెచ్ఐవి రోగుల కోసం ఒక ప్రత్యేకమైన దాన్ని ఇలాగ స్థాపించి కొంతమందిని నేను ఆదరించాలి అన్న ఆశ కలిగింది. నాకు సేవ చేయాలి. సేవ అంటే ఏదో ఆత్మలకు సువార్త చెప్పుకుంటా, ఆత్మల్ని బలపరుచుకుంటా, ఆత్మల్ని రక్షించుకుంటా ఉండటం మాత్రమే కాదు, ఆత్మలు ఆత్మలుగా లేవు, ఆత్మలకు శరీరాలు కూడా ఉన్నాయి. ఆ శరీరాలకు ఆకలి ఉంటుంది, ఆదరణ అవసరమైంది, ఆ శరీరాలకు రోగాలు ఉంటాయి, వాటికి కూడా పరిచర్య చేయాలి. నేను ఓన్లీ ఆత్మల రక్షణ కార్యం మాత్రమే చూస్తాను, మీరు శారీరకంగా మీకు తిన్ని ఉన్నా లేకపోయినా, మీరు బతికినా సచ్చినా రోగిష్టులే, మాకే సంబంధం లేదనేది నిజమైన క్రైస్తవ్యం కాదు. ఒక ఆత్మ సంబంధమైన అక్కర తీర్చడమే కాదు, భౌతికంగా కూడా వారిని ఆదరించగలగాలి మనం. రెండు ఉండాలి, రెండు ఉండాలి. యేసుప్రభు రెండు చేశాడు. కుష్ఠరోగి దగ్గరికి పోయి, నీ ఆత్మను రక్షించుటకు వచ్చి తిని నీవు ఈ కుష్ఠరోగంతో ఇలాగే చచ్చిపో, నిన్నేం పట్టించుకోను అనలా. అందరూ దూరం పెట్టే కుష్ఠరోగిని వెళ్ళి ఆయనను ముట్టి, ఆ కుష్ఠరోగిని ముట్టి, నీవు శుద్ధుడవు కమ్మని ప్రభు పలికాడు. భౌతికంగా వానుకున్న ఆ జబ్బుని తీసేశాడు ప్రభు, దీనుల కడుపు నింపాడు. నేను ఆత్మలకే వాక్యం చెప్పేది, మీ కడుపులు ఎండిపోయి మీరు మాడిపోయి, మీ పొట్టలు మాడిపోయి మీరు పోయేదారిలో పడి సావండి అనలా. వారు మార్గమందు మూర్చపోదురేమో, మూడు దినముల నుండి వారు ఏమీ తినలేదు, వారికి మీరు ఆహారం పెట్టండి అని ప్రభు పలికితే, ఆ మాటను బట్టి శిష్యులు, ఇంతమంది ప్రజలకు ఆహారం పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది, మన దగ్గర అంత సొమ్ము లేదు, అంత ఆహారము లేదు, ఇది కష్టం ప్రభు అంటే, మీ దగ్గర ఏమైనా ఉందా అని అడుగుతాడు. మీ దగ్గర ఏమైనా ఉందంటే ఎవరు ఏమి ముందుకు రారు, కానీ ఒక చిన్నవాడు వాళ్ళమ్మ వాడికి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చి పంపించింది, ఏసయ్య మాటలు వినిపోయా అని. 5 తెచ్చుకుంటాడు వాడు ఆహారం తినేదానికి. మీరు గమనించాలి, 5 రొట్టెలు 2 చేపలు అనేది ఒక చిన్న బిడ్డ ఆహారం, ఒక చిన్న బిడ్డ తిండి. కానీ వాడు అది తీసుకొచ్చి ఏసయ్య ముందు ఉంచినప్పుడు ఆ రొట్టెలను చేపను ఆశీర్వదించి ఖాళీ గంపల నిండా అవి తీసి నింపుతూ ఉంటే, నింపబడిన గంపలు తీసుకెళ్ళి అందరికీ పంచుతూ ఉంటే, దాదాపు పురుషులే 5,000 మంది అంటే, స్త్రీలు ఒక 5 వేలు వేసుకున్న పిల్లలు, ఎందుకంటే చిన్నోడే కదా ఇచ్చింది రొట్టెలు. ఈ చిన్నోడు వచ్చాడంటే ఇంకా పిల్లలు వచ్చి ఉంటారుగా, స్త్రీలు పురుషులు పిల్లలు మొత్తం కలిపి నా అంచనా ప్రకారం 12,000 పైచిలికే. ఈ 12,000 మంది పైచిలుకు ఉన్న ఆ ప్రజలకు ఆ 5 రొట్టెలు 2 చేపలే అద్భుతం చేసి అందరి కడుపులు నింపి మిగిలిన మొక్కలు గంపలకు ఎత్తిస్తే 12 గంపలు మిగిలినాయి. మీ కడుపులు నింపేదానికి, మీ ఆకలి తీర్చేదానికి నేనేమి చేయను, మీ ఆత్మల్ని జస్ట్ రక్షించడం కోసం మీకు వాక్యం మాత్రం చెప్తాను అని యేసు అనలా. ఆత్మీయ అక్కర్లు భౌతిక అక్కర్లు రెండు ఆయనే తీర్చాడు, మనం కూడా సేవ చేసేటప్పుడు. నేను జస్ట్ ఆత్మకు సువార్త చెప్పేవాడినే కానీ శరీరానికి నేనేమి చెయ్యను అనేది రైట్ కాదు ఏ సేవలో కూడా. అందుకే సోషల్ సర్వీస్, సామాజిక సేవ, అందులో దీనిలైన బిడ్డలు యోగ్యులైన వారికి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. దీన్ని కూడా దేవుడు రాసుకుంటాడు. ఆ మనిషివి నువ్వెందుకు కాకూడదు నీ దగ్గర ఉంటే అనేదే నా ప్రశ్న. కాబట్టి మా నాన్న అంటాడు, పెద్దోడు, ఈతను నెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా,
ఈతను నెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా, మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా. ఈతను నెంత వేధించి పెంచినా చావు తప్పదన్నా, మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా. మనము చేసిన మంచి చెడ్డలకు మరణం లేదన్నా. పెద్దవాడి మాటల్లో పాఠం. మన కడుపుకే తిని మనమే ఆనందపడి దేహాన్ని ఎంత పెంచినా అంత పెంచినా ఒకనాటికి చావక తప్పదయ్యా. కానీ సాటి మనిషి కోసం మనం చేసే ఆ మంచి చెడ్డ ఉంది చూడు. అవతల వాడికి మంచి చేసినా అది రాయబడుతుంది, చెడు చేసినా అది రాయబడుతుంది. కనుక చేయగలిగినంత మంచి చేయటానికి మనం ఎప్పుడూ సన్నద్ధులమై ఉండాలనేది పాఠం. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా. నీవే నేనేమై ఉందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని. ఆశలు అడుగండి దేశారిన బ్రతుకులకు, ఆత్మీయత కరువై అలమటించు వారికి. ఆశలు అడుగండి దేశారిన బ్రతుకులకు, ఆత్మీయత కరువై అలమటించు వారికి. ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం. ఉన్నదా ఆశలు తీర్చు తీరం, ఉన్నదా ఆత్మీయతలకు నిలయం. నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా. లేకపోతే నేనేమై ఉందును దేవా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై యెహోవా షమ్మాగా. ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా, ఉంటావు తోడై
యెహోవా శమ్మాగా ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని ప్రేమ కరువై తండ్రికి దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి తల్లి ప్రేమ కరువై తండ్రికి దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి ఉన్నదా అనాథలకు సహాయం ఉన్నదా అభాగ్యులకాశ్రయము ఉన్నదా అనాథలకు సహాయం ఉన్నదా అభాగ్యులకాశ్రయము నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా శమ్మాగా ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై యెహోవా శమ్మాగా ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా తల్లి ప్రేమ కరువై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి తల్లి ప్రేమ కరువై తండ్రికి ఇల దూరమై తనయులకే భారమై బ్రతుకు గడుపు వారికి ఉన్నదా అనాథలకు సహాయం ఉన్నదా అభాగ్యులకాశ్రయము ఉన్నదా అనాథలకు సహాయం ఉన్నదా అభాగ్యులకాశ్రయము నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా నీవే లేకపోతే నేనేమై ఉందును దేవా ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై యెహోవా శమ్మాగా ఉన్నావు నాకై ఇమ్మానుయేలుగా ఉంటావు తోడై యెహోవా
సంతోషమాగారని చితికిన బతుకున ఆశ్రయమెవరని ఎవరున్నారని ఎప్పుడుంటారని చితికిన బ్రతుకున ఆశ్రయమెవరని